Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. స్థానిక సమరానికి నిమ్మగడ్డ సై వైసీపీ సంధించిన ఆరు ప్రశ్నలు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ వర్సెస్ వైసీపీ సర్కార్ వార్ ఇప్పట్లో ఆగేట్లు లేదు. ఆరు నెలలు గడిస్తే వారు వీరవుతారన్నట్లుగా ఆరు నెలలు తిరిగేసరికి ఇద్దరి అభిప్రాయాలు రివర్స్ అయ్యాయి. అప్పట్లో ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే ఎన్నికలు వాయిదా వేసిన నిమ్మగడ్డ ఇప్పుడు కూడా ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాకుండానే ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవల ఈ అంశంపై సుప్రీంకోర్టు చేసిన సూచనని ఆయన పట్టించుకోవడం లేదని వైసీపీ విమర్శిస్తోంది. ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ తొలగింపు, ఆ తర్వాత హైకోర్టు జోక్యంతో తిరిగి నియామకం అందరికీ తెలిసిన విషయాలే. నిమ్మగడ్డ నియామకం అంశంపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన సందర్భంలో ప్రభుత్వాన్ని సంప్రదించిన తర్వాతే ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాలని నిమ్మగడ్డను సూచించింది. అయితే జగన్ సర్కారుపై కయానికి కాలుదూవుతున్న నిమ్మగడ్డ ముందుగా ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు. దీనిలో భాగంగానే రాజకీయ పార్టీల అభిప్రాయ సేకరణ కోసం అఖిల పక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి టీడీపీ, బీజేపీ, బీఎస్పీ, వామపక్షాల ప్రతినిధులు హాజరయ్యారు. జనసేన పార్టీ తన అభిప్రాయాన్ని మెయిల్లో పంపించినట్లుగా చెప్తున్నారు. ముందుగా ఊహించినట్లుగానే ఈ సమావేశంలో పాల్గొన్న పార్టీలు ఎన్నికల నిర్వహణకు జైకొట్టాయి. అయితే ఎన్నికల నిర్వహణను వ్యతిరేకిస్తున్న అధికార వైసీపీ మాత్రం ఈ మీటింగుకు హాజరయ్యేది లేదని ఖరాఖండిగా చెప్పేసింది. అంతటితో ఆగకుండా నిమ్మగడ్డకు సూటిగా ఆరు ప్రశ్నలు సంధించింది. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబు ఒక ప్రకటన విడుదల చేశారు. వైసీపీ సంధించిన ఈ ఆరు ప్రశ్నలు ఏమిటో చూద్దాం. స్థానిక ఎన్నికలపై రాజకీయ పార్టీలతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ సమావేశానికి ముందు సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇచ్చిందో చదువుకుని ఈ సమావేశాలు నిర్వహిస్తే బాగుండేది. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఒక్కసారి ఎన్నికల ప్రక్రియ ఆగిపోయింది, తిరిగి ఈ ప్రక్రియను ప్రారంభించాలంటే రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయాలను తీసుకుని ఆ ప్రకారం ముందుకు వెళ్లాలని సూచించింది. మరి ఎస్ఎసి దీన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఎన్నికల నిర్వహణ సాధ్యమేనా అని చీఫ్ సెక్రటరీ గాని మెడికల్ అండ్ హెల్త్ సెక్రటరీ గాని ఇచ్చే అభిప్రాయాలతో నిమిత్తం లేకుండా ముందు రాజకీయ పార్టీలను పిలవడంలోనే ఎస్ఈసికి వేరే ఉద్దేశాలు ఉన్నాయని స్పష్టమవుతున్న నేపథ్యంలో ఈ సమావేశానికి వెళ్లడం అనేది సరికాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాల మీద చర్చ అంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో రాజకీయానికి తెరతీశారు. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే ఒక రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించే పరిస్థితులు ఉన్నాయా లేదా అనేది ఆ రాష్ట్ర చీఫ్ సెక్రటరీతోనూ మొత్తంగా ప్రభుత్వంతో చర్చించి వారి అభిప్రాయం ప్రకారం నడుచుకోవాల్సిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఒక వంక వారి అభిప్రాయాలు ఏమిటో తీసుకోకుండా సుప్రీంకోర్టు తీర్పును పట్టించుకోకుండా రాజకీయ పార్టీలను పిలిచి వన్ టు వన్ సమావేశం అంటూ పిలవడం ఖచ్చితంగా నిమ్మగడ్డ చంద్రబాబు రాజకీయంలో భాగమేనని వైసీపీ ఆరోపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంతోనే చర్చించకుండా రాష్ట్రంలో ఉనికే లేని, పోటీయే చేయని, ఒక్క ఓటు కూడా లేని రాజకీయ పార్టీలను నిమ్మగడ్డ పిలిచారంటే దీని మర్మం ఏమిటో మరో 24 గంటల్లోనే అందరికీ తెలుస్తుందని పేర్కొంది. రాష్ట్రంలో 3 కోవిడ్ కేసులు కూడా లేని రోజుల్లో ఏ రాజకీయ పార్టీలను అడిగి ఎన్నికలు వాయిదా వేశారో నిమ్మగడ్డ చెప్పాలి. ఇప్పుడు దాదాపు రోజుకు 3000 కేసులు నమోదవుతున్న సమయంలో ఒకసారి కోవిడ్ సోకిన వారికి రెండోసారి సోకుతున్న నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించవచ్చా అని రమేష్ కుమార్ అడుగుతున్నారంటే దీని వెనుక ఆయన ఉద్దేశాలు ఏమిటో, దీని వెనుక ఎవరున్నారో స్పష్టమవుతోందని వైసీపీ పేర్కొంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 100% అన్ని సెట్లలో విజయం సాధిస్తుందని విశ్వాసం మాకు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికి ఉంది. అయినా ఎన్నికల నిర్వహణ అంటే అందులో ఓటు వేసే ఓటరు అంటే 3 కోట్ల ప్రజల భద్రతను ఆ ఎన్నికల నిర్వహణలో పాల్గొన్న టీచర్లు, ఇతర ఉద్యోగ సోదరి సోదరి మండలి మొదలు పోలీసుల వరకు ప్రతి ఒక్కరి భద్రతకు నిమ్మగడ్డ బాధ్యత వహిస్తారా అని వైసీపీ ఆ ప్రకటనలో ప్రశ్నించింది. ఎన్నికల వాయిదా తర్వాత నిమ్మగడ్డ రమేష్ కుమార్ 2 ఉత్తరాలు రాశారు. అందులో 2వ ఉత్తరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, మా పార్టీ అధ్యక్షుడి మీద అత్యంత తీవ్రమైన దిగజారుడు పద్ధతుల్లో వాడకూడని పదజాలని వాడి ఆరోపణలు చేశారు. తనకు ప్రాణభయం ఉందని, మా పార్టీది ఫ్యాక్షనిస్ట్ ధోరణి అని, గోండాలమని, సంఘ వ్యతిరేక శక్తులు అంటూ లేఖలు రాసిన చరిత్ర నిమ్మగడ్డ రమేష్ది. అధికార పార్టీ మీద ఇంత తీవ్రమైన అసంతృప్తి, పక్షపాతం, అసహనం, ద్వేషం, వ్యతిరేక అజెండా ఉన్న వ్యక్తి ఈ రోజు ఒక్కో పార్టీకి 10 నిమిషాలు అంటూ అజెండాతో సమావేశం పెడితే దానికి హాజరు కావడం కానీ సుప్రీంకోర్టు తీర్పునకు భిన్నంగా ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ముందుకు వెడుతున్న ఆయన ధోరణిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తిరస్కరిస్తోందని పేర్కొంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా కాకుండా హైదరాబాద్ లో ఎవరూ గుర్తుపట్టకుండా
స్టార్ హోటళ్లలో సీక్రెట్ సమావేశాలు జరిపే వ్యక్తిగా మాత్రమే రాష్ట్ర ప్రజలు గుర్తున్నారని, స్టార్ హోటళ్లలో సీక్రెట్ సమావేశాలు జరిపే వ్యక్తిగా మాత్రమే రాష్ట్ర ప్రజలకు గుర్తున్నారని వైసీపీ మరోసారి స్పష్టం చేస్తున్నట్లుగా తెలిపారు. ఎన్నికల నిర్వహణను ఒక పవిత్రమైన రాజ్యాంగ కర్తవ్యంగా కాకుండా ఒక డ్రామాగా నిమ్మగడ్డ భావిస్తున్నారని చెప్తున్నాం అంటూ అంబటి రాంబాబు పలు ప్రశ్నలు సంధిస్తూ సంచలన ఆరోపణలు చేశారు.